వరంగల్ తూర్పు నియోజకవర్గం పన్నెండో డివిజన్ కార్నర్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాతగాన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం అందిస్తామన్నారు అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు రాష్ట్రంలో ప్రతి రైతుకు ఫసల్ భీమా యోజన మరియు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ స్థిరమైన సమర్థవంతమైన అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్నారన్నారు రైతులకు ఆరు వేలు క్రమం తప్పకుండా ఇస్తున్నారన్నారు ముజ్వల పథకం గ్రామ పంచాయతీలకు నిధులు పనికి ఆహార పథకానికి నిధులు ఉచిత రేషన్ ఉచిత కరోనా టీకా వీధి లైట్లు రైతు వేదికలు వైకుంఠ ధామాలు ఇంకా అన్నింటికీ కేంద్రం నిధులు ఇస్తుందన్నారు రైతులకు ఎరువులకు సబ్సిడీ అందిస్తుందన్నారు పొరుగు దేశాలైన పాకిస్తాన్ శ్రీలంక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంటే మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబల్లి ప్రదీప్ రావు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు బూత్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు